అసలు మీ ఇంట్లో ఏం జరుగుతుంది, మీ పార్టీలో ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది, అసలు మీ సమీక్షల సారాంశం ఏంది అనేది ఒకసారి మీరు ఆలోచించుకోండి. కార్యకర్తలు ఏం చెప్పారు, ఇప్పుడు గుర్తుకొచ్చిర్రా మీ కార్యకర్తలను అడిగి, రఘునందన్ అడగలే. సమీక్ష చేస్తుంటే తలుపులు పెట్టి సెల్ఫోన్లు పక్కన పెట్టి మీడియా రానియక సమీక్ష చేసుకుంటుంటే కార్యకర్తలంతా తిరగబడి అడిగిండ్రు, 10 ఏళ్ల తర్వాత ఇయ్యాల యాదికొచ్చిర్రా మీ కార్యకర్తలు అని. ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకోర్రి, ఇప్పుడన్నా సీట్లు అమ్ముకోకుండ్రి. కలెక్టర్లకి, ఎమ్మెల్సీలకి, కాలేజీలు పెట్టుకున్న వాళ్ళకి, డీమ్డ్ యూనివర్సిటీలు పెట్టుకున్న వాళ్ళకి, 100 కోట్లు ఉన్న వాళ్ళకి బీఫాములు అమ్ముకునే మీ పార్టీ మిమ్మల్ని మేం గతం చేసిరేంది. తెలంగాణ సమాజమే మిమ్మల్ని చీదరించుకుంటుంది, చీత్కరించుకుంటుంది, మీ డబ్బు యావని చూసి సిగ్గుపడుతుంది తెలంగాణ సమాజం. అందుకని దయ్యాలు వేదాలు వల్లించినట్టు అనవసరమైనటువంటి విషయాలు చెప్పుకుంది. నేను నా లాస్ట్ ప్రెస్ మీట్ లో అడిగిన, నిజంగా మీకు చేతనైతే మీరు 5 పోటీ చేయండి, మిగతా 12 సీట్లు కార్యకర్తలకు ఇయ్యండి. మీరు చెప్తారు కదా ఏదో పార్లమెంట్ లో మేము కొట్లాడతాం, బీఆర్ఎస్ ఉంటేనే అసలు తెలంగాణ బతుకుతుందని. ఒకసారి మీరు 5 వచ్చి పోటీ చేయండి. ఎవరు కాకులు ఎవరు హంసలో తెలంగాణ సమాజం ఇప్పటికే ఒకసారి తీర్పిచ్చింది, భవిష్యత్తులో తీర్పిస్తుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడే కంటే ముందు మిస్టర్ కేటీఆర్ నోరు దగ్గర పెట్టుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. మాకెవరితో అక్రమ సంబంధం మీలా పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. మాకు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఉన్నాయి, మాకు ఒక పార్లమెంటరీ పార్టీ బోర్డు ఉంటుంది, దాని నిర్ణయం ప్రకారం భారతీయ జనతా పార్టీ బీఫాములు ఇస్తుంది, పోటీ చేస్తుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మా ఎన్డీఏ కూటమి అఫీషియల్ గా చెప్పి పోటీ చేస్తారు తప్ప మీలాగా ఆగమాగమై పిచ్చి పిచ్చి చేసుకునేటువంటి కార్యక్రమాలు మాకు అవసరం లేదు. ఇంతకు ఆఖరిగా కవితమ్మ అనే ఆమెకు సీట్ ఇస్తారా అయ్యారా, కవిత మీ పార్టీలు ఉందా లేదా, కవితను పక్కన పెట్టిరా, ఎందుకంటే మళ్ళా కొత్త దుకాణం పెట్టుకుని తిరుగుతుంది భారత జాగృత సంస్థ అని. అందుకని చెప్పి మళ్ళా అసలు ఏంది మీ సంగతి ఏంది అనేది ముందుగా మీరు తెలుసుకోండి, తెలుసుకొని ఎవరైనా మిగిలిన ఒకరిద్దరు కార్యకర్తలన్నా కాపాడుకోరు. గా నల్గొండ సీటు పాపంగా బండా నరేందర్ రెడ్డి అని నేనున్నప్పుడు ఉండే జిల్లా అధ్యక్షుడు, గసండోలకి ఇరి కార్యకర్తలను కావాలని అంటారు. గా భువనగిరి సీటుగా శంకరమ్మ లాంటోళ్ళకి ఇయ్యి, గా సిద్దిపేట సీటు ఎర్రోళ్ళ సీన్ లాంటోళ్ళకి ఇయ్యి. మీకు యాదగిలేవని పేర్లు యాద్ చెప్తున్నా, వాళ్ళు ఉన్నారా మీ పార్టీలో లేరా, ఆయన భావ గ్రూప్ ఆయన బామ్మర్ది గ్రూప్ ఆయన కార్యకర్తలు చంపకూర్రి చెప్పమంటే 17 సీట్లలో 2001 నుంచి పనిచేసిన వాళ్ళ పేర్లు చెప్పగలుగుతా నేను. మీరు మర్చిపోయింటారని మత్స్సుకు 3 చెప్పిన, బండా నరేందర్ రెడ్డి గారు, శంకరమ్మ, ఎర్రోళ్ళ సీను, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. వీళ్ళు కదా కార్యకర్తలు, వీళ్ళు కదా ఉద్యమకారులు. గిసంటోళ్ళని గుర్తుపెట్టుకోర్రి, రింగ్ రోడ్ అమ్ముకున్న వాళ్ళను, మల్లన్న సాగర్ లో ముంచిన వాళ్ళను, 100 కోట్లను 100 కోట్లుగా మార్చిన వాళ్ళను, రింగ్ రోడ్ పక్కన 100 కోట్లు పెట్టి ఎకరాలు కొన్న వాళ్ళను, గీవులను కాదు క్యాండిడేట్లను పెట్టాల్సింది. మీ పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు, కానీ ఎందుకు మాట్లాడుతున్నాం అంటే కష్టపడే వారికే పార్టీలో గుర్తింపిస్తామని మళ్ళీ ముసలి కన్నీరు గారుస్తారు కదా, దానికైనా ఒకసారి మళ్ళీ మీకు రిమైండ్ చేద్దామని. ఇంకో మాట నాకు సిగ్గు అనిపించింది, ఉద్యమకారులకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తాం. ఈ 2 మాటల్ని నిజంగా మీరు ఇద్దరు చెప్పలేసుకోవాలని చెప్పి నేను తెలంగాణ సమాజం పక్షాన డిమాండ్ చేస్తున్నా.